హాయ్ ఫ్రెండ్స్, ఇది కళ కాదు నిజం. ఇప్పుడు చందమామ పైన మనం ల్యాండ్ కొనొచ్చు అఫోర్డబుల్ కాస్టింగ్లో. మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూస్తాం. ఇది నేనే అండి, నా కూతురుతో పాటు. ఏదైతే న్యూస్ పేపర్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో, అన్నమయ్య జిల్లా ఎడిషన్లో 17 సెప్టెంబర్లో పబ్లిష్ అయింది, మనం స్టెప్ బై స్టెప్ ఎలా కొనొచ్చు అని చెప్పి చూద్దాం. గూగుల్లో అయితే మనం లూనార్ రిజిస్ట్రీ అని చెప్పి సెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. వెల్కమ్ టు ది మూన్. మనం చూసినట్లయితే పైన ఒక నోటీస్ ఇచ్చింటారండి. నోటీస్ దట్ యు ఆర్ విజిటింగ్ ఫ్రమ్ ఇండియా, వీ అప్డేటెడ్ ఆర్ ప్రైజెస్ ఇన్ ఇండియన్ రూపీస్ ఫర్ యువర్ షాపింగ్ కన్వీనియన్స్ అని చెప్పేసి. యుఎస్ డాలర్స్లో కొనడం జరుగుతుందండి, అది ఇండియన్ కరెన్సీలా వీళ్ళు ఈజీ అవుతుందని చెప్పేసి కన్వర్ట్ చేసి ఇస్తారు. మనం లెఫ్ట్ సైడ్లో చూడడం జరుగుతుందండి, బ్లూ కలర్ లైన్లో బై ల్యాండ్ ఆన్ మూన్ అని చెప్పేసి. దీనికన్నా ముందు కింద ఎథీరియం అని చెప్పేసి ఎన్క్రిప్టెడ్ అండ్ సెక్యూర్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి దాని గురించి తెలుసుకుందాం. మనం ఎక్కువ ఎన్ఎఫ్టీ గురించి మనం వినే ఉంటామండి. ఒక క్రిప్టోగ్రాఫిక్ అసెట్ బ్లాక్ చైన్ గురించి యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్స్ తోటి వస్తుంది. దీనివల్ల మనకు మెటాడేటా డిస్టింగ్విష్ చేసుకునేసి మనం ఏదైతే ప్రాపర్టీ యాక్ట్స్ ఉన్నాయో అది ఆన్లైన్ లిస్టింగ్ చేసుకునేసి మనం ట్రేడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనివల్ల నాకు లాభం ఏమి, ఎంతలో కొనచ్చు, ఎంతలో అమ్మచ్చు, ఈ యొక్క ప్రాపర్టీ నేను బై చేస్తే ఇన్ఫ్లేటరీ కాస్ట్లో నాకేమైనా బెనిఫిట్ ఉంటుందో లేదా అని చెప్పేసి. దానికన్నా ముందు మనం బై ల్యాండ్ ఆన్ మూన్ పైన క్లిక్ చేద్దాం. దీంట్లో మనం కాలనీస్ గురించి చూడొచ్చండి. మనం ఎలా అయితే మన భూమండలం పైన ఏదైతే మనకు కాలనీస్ ఉంటాయో, కంట్రీ నేమ్స్ ఉంటాయో, అలా ఒక లూనార్ సొసైటీ, లూనార్ రిజిస్ట్రీ వాళ్ళు ఒక కాలనీ పేర్లు పెట్టారు. సీ ఆఫ్ వేపర్స్ అని చెప్పి, ది లూనార్ ఆల్ప్స్ అని చెప్పేసి, టోరస్ మౌంటైన్స్ అని చెప్పేసి, సీ ఆఫ్ రెయిన్స్ అని చెప్పి. నేనైతే కొన్నది ప్రాపర్టీ బే ఆఫ్ రెయిన్బోస్లో. ఏదైతే మనకు ఆప్షన్ కనిపిస్తుందో మిడిల్ వన్ బే ఆఫ్ రెయిన్బోస్, అందులో నేను ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. ఆ కాలనీ పేరు అయితే సైనస్ ఇరిడమ్. సైనస్ ఇరిడమ్లో మనకు బే ఆఫ్ రెయిన్బోస్ అని చెప్పేసి ఒక వ్యూ అండి అది. మనం చాలామందికి తెలుసండి, బినాన్స్ వచ్చేసి ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఏదైతే నాన్ ఫంజబుల్ టోకెన్ ఎన్ఎఫ్టీ గురించి మనం ఇటీవల మాట్లాడాము, ఆ ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు బినాన్స్. బినాన్స్లో ఆల్రెడీ మనకు అకౌంట్ ఉంటే దాంట్లో ఈ ప్రాపర్టీని లిస్టింగ్ చేసుకునేసి మనం ఈ ప్రాపర్టీని లైవ్ పెట్టచ్చు. ఒకవేళ ఎవరన్నా కొనదలుచుకున్న వాళ్ళని చెప్పుకున్నా కానీ ఈ ప్రాపర్టీ అయితే ఖరీదు. యానికి ఈరోజు నేను తక్కువ రేట్కి కొన్నాను, రేపటి రోజు నాకు ప్రాపర్టీ ప్రైస్ అనేది నాకు పెరిగిన తర్వాత ఎవరైతే కొనేటి వాళ్ళు ఉన్నారో ఆ ప్రైస్ తోటి నెగోషియేట్ చేసుకునేసి కొనొచ్చండి. ఇదే వెబ్సైట్లో మనకు టెలిస్కోప్ వ్యూ ఆఫ్ ను మూన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం బే ఆఫ్ రెయిన్బోస్లో క్లిక్ చేసి చూద్దామండి ఎలా మనం ప్రాపర్టీని కొనొచ్చు. బే ఆఫ్ రెయిన్బోస్ క్లిక్ చేసిన తర్వాత మనకు దాని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్లో మనం చూడగలుగుతాం. ఏదైతే ల్యాండింగ్ పేజ్ ఉండదో దానిపైన చూడగలుగుతాము. సైనస్ ఇల్డమ్ అని చెప్పేసి చెప్పాను కదండి, అదొక కాలనీ. దీంట్లో చూసినట్లయితే ప్రైస్ పర్ ఎకర్ అని చెప్పేసి మీరు చూడగలుగుతున్నారు. యుఎస్ డాలర్స్లో 40.60. కరెంట్ మూన్ ప్రాపర్టీ ఆఫరింగ్ వయా ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ. ఎవరి ద్వారా అయితే రిజిస్ట్రేషన్ జరుగుతుందో వాళ్ళ రిజిస్ట్రీ పేరు కానీ ఈ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ బే ఆఫ్ రెయిన్బోస్ అయితే ఏదైతే నేను మాట్లాడానో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కింద, ఏదైతే ఈ పర్టికులర్ పిక్చర్ కనిపిస్తుందో దాని కింద మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సైనస్ ఇరిడమ్ అని చెప్పుకుంటే లాటిన్లో ఏమి, వైల్డెస్ట్ ఫ్యాంటసీస్ అండి. ఇది పర్టికులర్గా మనకి ఎవరికైనా వ్యాలంటైన్స్ డే పైన, మదర్స్ డే పైన, బర్త్డేస్, యానివర్సరీస్, క్రిస్మస్ కానుకగా, లేకపోతే న్యూ బేబీ,
వాళ్ళ బర్త్డేస్ పైన గిఫ్ట్ చేయడానికి పనికొస్తుందండి. మనకి ఏమి దొరుకుతుంది, వాట్ డూ యూ గెట్? మనకు పర్సనలైజ్ లూనార్ ప్రాపర్టీ క్లెయిమ్ దొరుకుతుందండి. దాని ఫోటోగ్రాఫ్స్ ప్లస్ అన్ని మనకు డీడ్ కాపీస్ అన్నీ దొరుకుతాయి. శాటిలైటిక్ ఫోటోగ్రాఫ్స్ దొరుకుతాయి. ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ స్టాండర్డ్ యుఎస్ లెటర్ సైజ్లో దొరుకుతుందండి. కాంప్లిమెంటరీ లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ లైఫ్ టైం మెంబర్షిప్ ఏదైతే మెంబర్షిప్ వస్తుందో లాస్ట్ పీడిఎఫ్ చూద్దాం మనం. నా కూతురు పేరు ఉంటుంది. ఓనర్షిప్ ఇన్ఫర్మేషన్ డీడ్స్ పైన ఎన్క్రిప్టెడ్ ఉంటుందండి. ఇది ఎన్ఎఫ్టీలో నాన్ ఫంజబుల్ ట్రాన్స్ఫర్స్లో మనం లిస్టింగ్ చేయొచ్చు. ఇది గిఫ్ట్ చేయొచ్చు. షిప్పింగ్ ప్రాసెసింగ్ ఫీ అడిషనల్గా కట్టాలి, అది కానీ చూద్దాం. పర్చేస్ అసిస్టెంట్ మెంబర్స్ పార్ట్నర్స్ అఫిలియేట్స్ టువర్డ్స్ గోల్డ్ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఇది కానీ ఉంది. మనకు లూనార్ ప్రాపర్టీస్ కరెంట్లీ ఆఫర్డ్ ఇన్ బే ఆఫ్ రెయిన్బోస్ ఈజ్ మినిమం లాట్ సైజ్ ఆఫ్ 1 ఏకర్, అది 43,560 స్క్వేర్ ఫీటు, లేకపోతే 4,047 స్క్వేర్ మీటర్స్ అండి. అథారిటీ అండ్ డిస్క్లైమర్ కానీ దీంట్లో ఉంది. డిస్క్లైమర్ ఒకసారి మీరు రీడ్ చేయండి. ఇప్పుడు స్టెప్ వైజ్ చూద్దాం ఎలా పర్చేస్ చేయాలని చెప్పేసి. ఓనర్ నేమ్ మనం పెట్టచ్చు. నా కూతురు పేరు అయితే షేక్ మైషా పేరు పై నుంచి నేను తీసుకున్నా, కానీ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను సామ్ అని చెప్పి టైప్ చేస్తున్నా. స్టెప్ టూలో మనం చూసినట్లయితే 1 ఏకర్, 3 ఏకర్, 5 ఏకర్స్ అండ్ 10 ఏకర్స్ పర్ పర్సన్ పైన 10 ఏకర్స్ మాత్రమే ఇస్తారు. ప్లస్ లార్జ్ పార్సల్స్ ఏమన్నా కొనాలని చెప్పంటే వాళ్ళకి డైరెక్ట్లీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 1 ఏకర్ ప్రైసింగ్ అయితే 40.60 పర్ ఏకర్ ఉంది. 3 ఏకర్స్ చూసుకున్నట్లయితే 10% డిస్కౌంట్, పర్ ఏకర్ 36.50 వస్తుంది. అదే 5 ఏకర్స్ చూసినట్లయితే 34.51 పర్ ఏకర్ వస్తుంది. నేనైతే కొన్ని 27.07 ఒక ఏకరా కొన్నానండి. కొన్న కరెక్ట్గా 2 వారాలకి 3 వారాలకి ఈరోజు $40 ఉన్నది. స్టెప్ 3, ఏదైనా పర్సనలైజ్గా మీరు ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పుకుంటే ఆ పర్టికులర్గా డాక్యుమెంట్ పేరు పైన నుంచి. నా కూతురు పెద్దదైన తర్వాత ఆమె ఒక మెసేజ్ చూసుకునేసి హ్యాపీ ఫీల్ అవుతుందండి. అలాంటి మెసేజ్ ఏమన్నా కానీ డాక్యుమెంట్ పైన మీకు మెన్షన్ కావాలని చెప్పుకుంటే మెన్షన్ చేసుకోవచ్చు. స్టెప్ 4లో ఏదైనా స్పెషల్ డేట్ పైన మనం ఈ ప్రాపర్టీని వాళ్ళకి డెలివర్ చేయాలి, లేకపోతే సాఫ్ట్ కాపీ కానీ లేకపోతే హార్డ్ కాపీ కానీ. ఆ స్పెషల్ డేట్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే బర్త్డే డేట్స్. కాకపోతే ఒకటైతే మీరు ఆలోచించడం జరుగుతుంది దీంట్లో, ఆ ఒక పర్టికులర్ డేట్ 2 మంత్స్ ముందు ఉండాలండి. ఇది ఆప్షనల్ అండి. యువర్ లూనార్ ప్రాపర్టీ యాజ్ అన్ ఎన్ఎఫ్టీ మీరు చూస్ చేసుకోవచ్చు, లేకపోతే చూస్ చేసుకోలేరు. ఒక గిఫ్ట్గా పరంగా ఇవ్వాలని చెప్పుకునే వదులుకోవాలని చెప్పుకుంటే వదులుకోవచ్చు. లేదు ఫ్యూచర్లో ఏదైనా దీనికి ఎన్ఎఫ్టీస్లో నేను ట్రేడ్ చేయాలని చెప్పుకుంటే అడిషనల్గా నేను $12.95 అనేది పే చేసుకునేసి ఇది ఆన్లైన్ లిస్టింగ్స్లో నేను పెట్టుకోవాలి. ఏదైతే బినాన్స్ ప్లాట్ఫామ్ ఉందో దానిపైన మనం లిస్టింగ్లో పెట్టాలని చెప్పుకుంటే అడిషనల్గా మనం కట్టాల్సిందండి. ఇది మెయిల్లో డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీస్ కావాలని చెప్పుకుంటే $8.95 నేను అడిషనల్గా కట్టాలి. అదే కానీ మీకు ఫిజికల్ కాపీస్ కావాలని చెప్పుకుంటే ఇంకో అడిషనల్ $40 అనేది నేను పే చేయాలండి. ఇవన్నీ ఎక్స్ట్రా అండి. అప్రాక్సిమేట్లీ 1 ఏకరా మీకు 11,700 or 10,000 రూపీస్లో మీకు 1 ఏకర్ అనేది డెలివర్ అవుతుందండి. ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ల్యాండింగ్ పేజ్లో వెళ్ళేది పేమెంట్స్ పేజ్లో వెళ్తారండి. అక్కడ నుంచి పేమెంట్ చేయొచ్చు. నేను పేమెంట్ చేసిన రిసీట్ 29th August రోజు. ఇది 17th September రోజు నాకు ఏదైతే సాఫ్ట్ కాపీస్ అందాయో అండి ఆ మెయిల్ అండి.
అండ్ ట్రాన్సిట్ డీటెయిల్స్ కానీ నాకు దొరికాయి, కొరియర్ ట్రాకింగ్ డీటెయిల్స్. ఇది సాఫ్ట్ కాపీ అండి. ఇది మెసేజ్ నేను ఏదైతే మెన్షన్ చేశాను ఆ మెసేజ్ అండి. ఇది హద్దులు, బే ఆఫ్ రెయిన్బోస్లో సైనస్ ఇరిడమ్లో రెయిన్బోస్ అని చెప్పేసి ఎందుకు అని చెప్తారని చెప్పుకుంటే అక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఇచ్చారండి. ఇది డీడ్, సిటిజన్షిప్ చెప్పాను కదండి, ఆ సిటిజన్షిప్. ఇది యాక్చువల్గా ఏదో ప్రొవైడింగ్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రైవేట్ డెవలప్మెంట్ ఆన్ మూన్. ఇది ప్రైవేట్ డెవలప్మెంట్ ఏదో చేస్తున్నారని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ ఇచ్చినారు. మనం ఎలా అయితే గ్రీన్ ఎర్త్ అని చెప్పి అనుకుంటామో సేమ్ ఇనిషియేటివ్ వీళ్ళు గ్రీన్ మూన్, గో గ్రీన్ మూన్ ఇలాంటి ఇనిషియేటివ్తో ఒక లాస్ట్ పేజ్ అనేది ఒక గుడ్ ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చారు. అంతే ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్ అబౌట్ నో ఈచ్ అండ్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఎవరైతే తీసుకోవాలని చెప్పుకుంటారో, ఎవరైతే గిఫ్ట్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళు ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ మీరు చూడాలని చెప్పుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.